good morning students next topic we are going to discussing about that is conducting polymers what is conducting polymers in previous we are discussing about number of examples that is polyethylene polyteflon polyvinyl chloride polystyrene nylon 6,6 bonayas Bona N, bakelite urea formaldehyde resin okay now, generally the polymers are insulating materials generally the polymers are insulating materials even though we are converting into as a conducting polymers how it is possible before going to discussing about this topic first of all we are going to discussing what is conductors and what is insulators conductors ద సబ్స్టాన్సెస్ విచ్ పాసెస్ ఎలక్ట్రిసిటీ ఇన్ బిట్వీన్ దెమ్ ఈస్ కాల్డ్ కండక్టర్స్ అండ్ దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ కండక్టివిటీ ఏ సబ్స్టాన్సెస్ అయితే వాటి నుంచి ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తాయో వాటిని కండక్టర్స్ అంటారు అండ్ దెన్ అగైన్ డెఫినేషన్ ఇస్ ఇన్సులేటర్స్ ద సబ్స్టాన్సెస్ విచ్ డస్ నాట్ పాసెస్ ఎలక్ట్రిసిటీ బిట్వీన్ దెమ్ ఈస్ కాల్డ్ ఇన్సులేటర్స్ ఏ సబ్స్టాన్సెస్ అయితే వాటి నుంచి ఎలక్ట్రిసిటీ పాస్ చేయవో వాటిని ఇన్సులేటింగ్ మెటీరియల్స్ అంటారు ఓకేనా ఇప్పుడు డిస్కస్ చేసుకున్న ఈ పాలి ఎథిలీన్ పాలి టెఫ్లాన్ పాలివినల్ క్లోరైడ్ పాలిస్టైరిన్ నైలాన్ సిక్స్ కామోసిక్స్ బునాయస్ బునాయన్ బెకలైట్ యూరియా ఫార్మాల్ హైడ్రోజిన్ ఎవ్రీథింగ్ ఆర్ ఇన్సులేటింగ్ మెటీరియల్ ఇట్ మీన్స్ దిస్ సబ్స్టాన్సెస్ డస్ నాట్ పాస్ ఎలక్ట్రిసిటీ బిట్వీన్ దెమ్ ఓకేనా ఈవెన్ దో దిస్ ఇన్సులేటింగ్ మెటీరియల్స్ ఆల్సో కన్వర్టింగ్ ఇన్ కండక్టింగ్ మెటీరియల్స్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ నెక్స్ట్

ద కామన్లీ యూజ్డ్ కండక్టింగ్ మెటల్స్ ఆర్ ఐరన్ కోబాల్ట్ నికిల్ ఎక్సెట్రా ఇటువంటి సబ్స్టాన్సెస్ని నార్మల్ పాలిమర్స్కి యాడ్ చేయడం వల్ల ఓకేనా ఇన్సులేటింగ్ మెటీరియల్గా ఉన్న పాలిమర్స్ కండక్టింగ్ మెటీరియల్స్గా కన్వర్ట్ అవుతాయి సో దెర్ ఈస్ సమ్ రూల్ నానా కండక్టింగ్ పాలిమర్స్కి ఇప్పుడు నార్మల్ ఆల్ టైప్ ఆఫ్ పాలిమర్స్ డస్ నాట్ కన్వర్టెడ్ ఇన్ టు కండక్టింగ్ పాలిమర్స్ ఆల్ పాలిమర్స్ ఆల్ పాలిమర్స్ కండక్టింగ్ పాలిమర్స్గా కన్వర్ట్ చేయలేము బట్ ఎటువంటి టైప్ ఆఫ్ పాలిమర్స్ని కండక్టింగ్ పాలిమర్స్గా కన్వర్ట్ చేయగలుగుతామంటే ఓకేనా ద పాలిమర్స్ విచ్ కంటైన్ పై బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఏ పాలిమర్స్లో అయితే పై బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో వాటిని మాత్రమే మనం కండక్టింగ్ పాలిమర్స్గా కన్వర్ట్ చేయొచ్చు ఆల్ టైప్ ఆఫ్ పాలిమర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు డిస్కస్ చేసుకున్న పాలీ ఎథిలిన్ కానీ పాలీ టెఫ్లాన్ కానీ పాలీ వినైల్ క్లోరైడ్ కానీ బునాయస్ బునాయన్ బెకలైటు యూరియా ఫార్మల్ డైడ్ అన్నిటినీ కన్వర్ట్ చేయగలుగుతామంటే నో దెర్ ఈస్ నో పాసిబిలిటీ టు కన్వర్షన్ టు యాజ్ ఎ కండక్టింగ్ పాలిమర్స్ బట్ ద పాలిమర్స్ వీటిలో ఏవైతే పై బాండింగ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయో వాటిని మాత్రమే మనం కండక్టింగ్ పాలిమర్స్గా కన్వర్ట్ చేయగలుగుతాము ద బెస్ట్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ పాలీ అసిటైలిన్ పాలి అసిటైలిన్ వాట్ ఈస్ అసిటైలిన్ ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోకార్బన్స్ తీసుకున్నాం అనుకున్నానా ఆల్కేన్స్ అని ఆల్కీన్స్ అని ఆల్కైన్స్ అని మనం మెన్షన్ చేసుకుంటాం ఆల్కేన్స్ అనుకోండి సిహెచ్ త్రీ సింగిల్ బాండ్ సిహెచ్ త్రీ ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఈథేన్ ఓకేనా ఆల్కీన్స్ అనుకోండి సిహెచ్ టూ డబుల్ బాండ్ సిహెచ్ టూ ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఎథిలీన్ ఆల్కైన్స్ అనుకోండి సిహెచ్ ట్రిపుల్ బాండ్ సిహెచ్ ఇది వచ్చి ఇథైన్ ఇథైన్ అని చెప్పి మెన్షన్ చేసుకుంటాం అనమాట దిస్ ఈస్ ఇన్ ఇన్ దిట్ కండిషన్స్ ఆల్కెన్స్ ఈథెన్లో లో దేర్ ఈస్ నో ఫర్ ఎగ్జాంపుల్ సిహెచ్ త్రీ సింగిల్ బాండ్ సిహెచ్ త్రీ అస్ సిహెచ్ త్రీ అసలు ఇది పాలిమరే కాదు దిస్ ఈజ్ నాట్ పాలిమర్ ఇప్పుడు ఎథిలిన్ సిహెచ్ టూ డబల్ బాండ్ సిహెచ్ టూ ఇది ఎథిలిన్ ఇది పొలిమరైజేషన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత సిహెచ్ టూ సింగిల్ బాండ్ సిహెచ్ టూ ఇది వచ్చేంటి పాలి ఎథిలిన్ ఇట్ ఈస్ నథింగ్ బట్ పాలి ఎథిలీన్ సో హియర్ దేర్ ఈస్ నో ఎనీ పై బాండ్స్ నో నో పై బాండ్స్ ఆర్ ప్రెసెంట్ సో ఇట్ డస్ నాట్ కంటైన్ కండక్టింగ్ పాలిమర్స్ कंडक्टिंग पॉलीमर्स कन्वर्ट ले अदी सीइथ सी हे आर्बल सी हेच त्रिबल बॉंड सी हेच कनर्टेड इंट सी हेचल बाहे इट इज़ नथिंग बट पाली असीटलीमन आर्थन आर् पाली असीटली 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 पाली असीटली पॉलीमर फिर हियर दो वन सिग्मा बांड వన్ పై బాండ్ సో పై బాండ్ ఈజ్ ప్రజెంట్ సో ఇట్ కన్వర్టింగ్ ఇన్ టు కండక్టింగ్ పాలిమర్ దీన్ని మనం కండక్టింగ్ పాలిమర్స్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు సింపుల్ గా మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇలా మెన్షన్ చేసుకోవచ్చు నా ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాండ్ మొత్తం ఈ కార్బన్ తీసేసుకుందాం దిస్ బాండ్ ఈజ్ కంప్లీట్లీ షిఫ్టెడ్ దిస్ కార్బన్ తీసుకునేది కాబట్టి ఈ కార్బన్ వచ్చి నెగిటివ్ చార్జ్ ఈ బాండ్ని ఇచ్చేసింది కాబట్టి ఈ కార్బన్ కి పాజిటివ్ చార్జ్ మళ్ళీ ఈ బాండ్ మొత్తం ఈ కార్బన్ తీసేసుకునింది తీసుకునింది కాబట్టి నెగిటివ్ ఛార్జ్ ఇచ్చింది కాబట్టి పాజిటివ్ ఛార్జ్ మళ్ళీ ఈ బాండ్ కంప్లీట్గా ఈ కార్బన్ తీసుకునేసింది తీసుకునింది కాబట్టి నెగిటివ్ చార్జు ఇచ్చేసింది కాబట్టి పాజిటివ్ ఛార్జ్ ఈ బాండ్ కంప్లీట్గా ఈ కార్బన్ తీసేసుకుని సో తీసుకునింది కాబట్టి నెగిటివ్ ఛార్జ్ ఇచ్చింది కాబట్టి పాజిటివ్ చార్జ్ వన్ పాజిటివ్ అండ్ వన్ నెగిటివ్ దేర్ ఈస్ ఛార్జ్ డెవలప్మెంట్ ఇన్ దిస్ పాలిమర్ ఇప్పుడు ఈ పాలిమర్లో మనం చార్జ్ అనేది డెవలప్ చేశాం కాబట్టి సో దేర్ ఈస్ పాసిబిలిటీ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇప్పుడు ఈ పాలిమర్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉంటుంది వై బికాస్ ఆఫ్ దేర్ ఈస్ ప్రెజెన్స్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ పాజిటివ్ ఛార్జెస్ ఉన్నాయి అండ్ యాజ్ వెల్ ఆస్ నెగిటివ్ ఛార్జెస్ ప్రజెంట్ అయినాయి నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కసింగ్ అబౌట్ ద టాపిక్ కండక్టింగ్ పాలిమర్స్ జనరలీ పాలిమర్స్ ఆర్ ఇన్సులేటింగ్ మెటీరియల్స్ హవెవర్ వు ఇంప్రూవ్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ బై యాడింగ్ సమ్ ఆడిటివ్స్ జనరల్గా పాలిమర్స్ అనేటివి ఇన్సులేటింగ్ మెటీరియల్సే అయినా సరే మనం వాటిలో ఎలక్ట్రికల్ కండక్టివిటీని ఇంప్రూవ్ చేయొచ్చు ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు కొన్ని అడిటివ్స్ని యాడ్ చేయడం వల్ల ఇంప్రూవ్ చేయొచ్చు దీస్ అడిటివ్స్ ఆర్ కండక్టింగ్ మెటల్స్ ఈ అడిటివ్స్ని ఏమంటారంటే కండక్టింగ్ మెటల్స్ అంటారు అంటే ఏవైతే మనం పాలిమర్స్ యాడ్ చేసి వాటిని కండక్టింగ్ మెటీరియల్స్ గా కన్వర్ట్ చేస్తున్నామో వాటిని కండక్టింగ్ మెటల్స్ అని చెప్పి మెన్షన్ చేసుకుంటున్నాం ద కామన్లీ యూజ్డ్ కండక్టింగ్ మెటల్స్ ఆర్ ఐరన్ కోబాల్ట్ నికెల్ ఇప్పుడు రూల్ నానా ఆల్రెడీ కండక్టింగ్ పాలిమర్గా ఉండాలంటే ఏం చెప్పారు కంపల్సరీ పై బాండింగ్స్ ఉన్నా కదా చూడండి డెఫినేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న వాట్ ఈస్ కండక్టింగ్ పాలిమర్ అండ్ ఆర్గానిక్ పాలిమర్ హావింగ్ డీలోకలైజ్డ్ పై ఎలక్ట్రాన్స్ అంటే డీలోకలైజ్డ్ అంటే షిఫ్ట్ అవ్వగలగాలి హిర్ ఇట్ ఈస్ సి ఇవి డి లోకలైజ్డ్ పై ఎలక్ట్రాన్స్ అంటే ఈ బాండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయింది 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 అంటే దేర్ ఈస్ పాసిబిలిటీ టు మైగ్రేషన్ అంటే బాండ్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మైగ్రేట్ అవ్వగలిగే కెపాసిటీ ఏమంటారంటే డీలోకలైజేషన్ అని చెప్పి మెన్షన్ చేసుకుంటా అమ్మా అండ్ ఆర్గానిక్ పాలిమర్ హ్యావింగ్ డి లోకలైజ్డ్ పై ఎలక్ట్రాన్స్ అండ్ అడిషనల్లీ ఇట్ కంటైన్ మెటాలిక్ కండక్టర్ డీలోకలైజ్డ్ పై ఎలక్ట్రాన్స్ తో పాటు మనం మెటాలిక్ కండక్టర్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి వాటిని కండక్టింగ్ పాలిమర్స్ అని చెప్పి మెన్షన్ చేసుకుంటున్నాం ఆన్ ఆర్గానిక్ పాలిమర్ హ్యావింగ్ డీలోకలైజ్డ్ పై ఎలక్ట్రాన్స్ ఆన్ పర్ విత్ మెటాలిక్ కండక్టర్ ఈస్ కాల్డ్ కండక్టింగ్ పాలిమర్స్ ఎగ్జాంపుల్స్ అసిటైలిన్ పాలిఅసిటైలీన్ సీనా పాలి అసిటైలిన్ ఇది చూడండి ఈ పాలి డీ లోకలైజ్డ్ పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే ఏంటంటే ఈ బాండ్ ఉంది కదా దిస్ బాండ్ ఈజ్ షిఫ్టెడ్ టు దిస్ కార్బన్ తీసుకునే దానికి ఏ ఛార్జ్ అని చెప్పాను నెగిటివ్ ఛార్జ్ ఇచ్చింది కాబట్టి పాజిటివ్ ఛార్జ్ దిస్ బాండ్ ఈజ్ షిఫ్టెడ్ టు హెయిర్ తీసుకునింది కాబట్టి నెగిటివ్ ఛార్జ్ ఇచ్చింది కాబట్టి పాజిటివ్ ఛార్జ్ ఈ బాండ్ ఇక్కడికి షిఫ్ట్ అయింది తీసుకునిది కాబట్టి నెగిటివ్ ఛార్జ్ ఇచ్చేసింది కాబట్టి పాజిటివ్ ఛార్జ్ ఈ బాండ్ ఇక్కడికి షిఫ్ట్ అయిపోయింది తీసుకునేది కాబట్టి నెగిటివ్ చార్జ్ ఇచ్చింది కాబట్టి పాజిటివ్ చార్జ్ ఈ బాండ్ కంప్లీట్ గా ఈ కార్బన్కి షిఫ్ట్ అయితే తీసుకునింది కాబట్టి నెగిటివ్ చార్జు ఇచ్చేసింది కాబట్టి పాజిటివ్ ఛార్జ్ వన్ పాజిటివ్ అండ్ వన్ నెగిటివ్ అంటే ఒక ఈ పాలిమార్లో పాజిటివ్ చార్జ్ నెగిటివ్ చార్జ్ డెవలప్ చేసినప్పుడు పాజిటివ్స్ నెగిటివ్స్ ఉన్నాయి కాబట్టి వీ కెన్ ఈజీలీ ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీని ఈజీగా ప్రొడ్యూస్ చేసుకోగలుగుతాము సో ఇట్ ఈస్ నేమ్డ్ యాజ్ ఎ కండక్టింగ్ పాలిమర్ ద ఎగ్జాంపుల్ వచ్చినాన సింపుల్గా ఈ మొత్తం స్ట్రక్చర్ని సింపుల్గా టు హెచ్ టు టేకెన్ ఎన్ టైమ్స్ ద నేమ్ ఆఫ్ దిస్ మాలిక్యులిస్ పాలీ అసిటైలిన్ ద నేమ్ ఆఫ్ దిస్ మాలిక్యూల్స్ పాలిఅసిటైలి పాలిఅసిటైలిన్ సెకండ్ వన్ ఎగ్జాంపుల్ వచ్చి పాలిఅనిలిన్ నాన్న అనిలిన్ బెంజిన్ రింగ్ కంటైన్ ఎన్హెచ్ హెచ్ టు గ్రూప్ ఇట్ ఈస్ నథింగ్ బట్ అనిలిన్ దిస్ అనిలిన్ నెంబర్ ఆఫ్ అనిలిన్ మాలిక్యూల్స్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ పోలిమరైజేషన్ టు కన్వర్ట్ అనిలిన్ దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ అనిలిన్ హీర్ ఈస్ ఆల్సో

కండక్టింగ్ పాలిమర్స్ ని ఎలా ప్రిపేర్ చేస్తారు కండక్టింగ్ పాలిమర్స్ ఆర్ సింథసైజ్డ్ బై యూజింగ్ డోపింగ్ మెకానిజం డోపింగ్ వాట్ ఈస్ బై డోపింగ్ నానా నార్మల్ పాలిమర్ నిదో లూయిస్ యాసిడ్ తోనైనా లేదు లూయిస్ బేస్ తోనైనా రియాక్ట్ చేస్తే అంటే అడిషనల్లీ వేరే వాటితో రియాక్ట్ చేయడాన్ని ఏమంటున్నారంటే డోపింగ్ మెకానిజం అని చెప్పి మెన్షన్ చేసుకుంటున్నాం డోపింగ్ మెకానిజం కండక్టింగ్ పాలిమర్స్ ఆర్ సింథసైజ్డ్ బై యూజింగ్ డోపింగ్ మెకానిజం ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఇన్ టూ టూ టైప్స్ వన్ ఈస్ పీడోపింగ్ అనదర్ వన్ ఈస్ డోపింగ్ వాట్ ఈస్ పీడోపింగ్ పాజిటివ్ డోపింగ్ ఎందుకు దీనికి పీడోపింగ్ అనే పేరు పెట్టారు పాజిటివ్ డోపింగ్ అని ఎందుకు అన్నారు అనదర్ వన్ ఏంటి ఎన్ డోపింగ్ ఎందుకు దీన్ని నెగిటివ్ డోపింగ్ అన్నారు అట్ ఈస్ ఎన్ డోపింగ్ అని అని చెప్పి మెన్షన్ చేసుకున్నారనేది ఫర్దర్ టాపిక్స్లో డిస్కస్ చేసుకుందాం పీ పీడోపింగ్ ఆల్రెడీ మెన్షన్ చేశాను నాన్న పాలీ అసిటైలిన్ ఇంతకుముందు చెప్పాను ఇదిగో చూడండి పాలీ అసిటైలిన్ దీన్ని సింపుల్గా ఇటువంటి స్ట్రక్చర్ కాకుండా సింపుల్గా సి టు హెచ్ టు టేక్ ఎన్ ఎన్ టైమ్స్ తీసుకుంటున్నాను మీకు బాగా అర్థం అవడానికి సో ఇట్ ఈస్ సి టు హెచ్ టు టేక్ ఎన్ ఎన్ టైమ్స్ దట్ ఈస్ పాలీ అసిటైలిన్ ఇట్ ఈస్ ఎ పాలిమర్ చైన్ ఇన్ పీడోపింగ్ మెకానిజం ద పాలిమర్ చైన్ ఈజ్ ట్రీటెడ్ విత్ లూయిస్ యాసిడ్ లూయిస్ యాసిడ్తో ట్రీట్ చేస్తున్నాను అన్న లూయిస్ యాసిడ్తో ట్రీట్ చేయడం వల్ల ఛార్జ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అంటే ఇవి రెండు రియాక్ట్ అవ్వడం వల్ల సీటు హెచ్ టూ టేక్ ఎన్ ఎన్ టైమ్స్ ఎఫ్ఈసిఎల్ టు మైనస్ సో సీటు పాలిమర్ చైన్ కి ఏం ఛార్జ్ వచ్చింది పాజిటివ్ చార్జ్ వచ్చింది లూయిస్ యాసిడ్ కి ఏం ఛార్జ్ వచ్చింది నెగిటివ్ చార్జ్ వచ్చింది ప్లస్ సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్ రిమైనింగ్ ఎఫ్ఈసిఎల్ టూ మాత్రం వచ్చేసింది కాబట్టి రిమైనింగ్ ఎఫ్ఈసిఎల్ ఫోర్ ఉంది కాబట్టి ఎలిమినేట్ చేసాం సో ఇన్ దిస్ స్పీడోపింగ్ ద పాలిమర్ చైన్ ఈస్ విత్ లూయిస్ యాసిడ్ లూయిస్ యాసిడ్ ఇట్ కన్వర్టింగ్ యాస్ ఎ కండక్టింగ్ పాలిమర్ సో ఇప్పుడు మెకానిజం చూసామనుకోనా ఇన్ దిస్ మెకానిజం ద పాలిమర్ చైన్ ఈస్ విత్ లూయిస్ యాసిడ్ లూయిస్ యాసిడ్స్ తో రియాక్ట్ అయినప్పుడు ఏ రియాక్షన్ జరుగుతుంది ఆక్సిడేషన్ రియాక్షన్ జరుగుతుందానా ఇన్ దిస్ మెకానిజం ద పాలిమర్ చైన్ ఈస్ విత్ లూయిస్ యాసిడ్ దేర్ బై ఆక్సిడేషన్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ రిజల్టింగ్ పాలిమర్ చైన్ చూడండి పాలిమర్ చైన్ ఏం చార్జ్ వచ్చింది ఇట్ ఈస్ పాలిమర్ చైన్ సి టు హెచ్ టు బిఫోర్ రియాక్షన్ ఇట్ హ్యాస్ నో చార్జ్ ఎటువంటి చార్జు లేదు ఎప్పుడైతే లూయిస్ యాసిడ్తో కంబైన్డ్ అయిందో సో పాలిమర్ చైన్ కి వచ్చి పాజిటివ్ చార్జు లూయిస్ యాసిడ్ కి వచ్చి నెగిటివ్ చార్జ్ వచ్చింది నాన్న ఇది మొత్తం ఒకే ప్రోడక్ట్ నాన్న మధ్యలో ప్లస్ ఇక్కడ పెట్టకూడదు పైన ఉండాలి సి టు హెచ్ టు టేక్ ఎన్ ఎంటైన్స్ ప్లస్ ఎఫ్ఈసిఎల్ టు మైనస్ పైనుండాలి ఉండాలి నాన్న ఛార్జెస్ అనమాట ఇన్ దిస్ మెకానిజం ద పాలిమర్ చైన్ ఈస్ ట్రీటెడ్ విత్ లూయిస్ యాసిడ్ లూయిస్ వాట్ ఎవర్ ద దంపౌండ్ వీఆర్ ట్రీటెడ్ విత్ లూయిస్ యాసిడ్ ఇట్ అండర్గో ఆక్సిడేషన్ రియాక్షన్ ఏ కాంపౌండ్ అయినా లూయిస్ యాసిడ్ తో ట్రీట్ చేసినప్పుడు అది ఏ రియాక్షన్ మెకానిజం లో ఇన్వాల్వ్ అవుతాదంటే ఆక్సిడేషన్ రియాక్షన్ మెకానిజం లో ఇన్వాల్వ్ అవుతుంది ఇన్ దిస్ మెకానిజం ద పాలిమర్ చైన్ ఈస్ ట్రీటెడ్ విత్ లూయిస్ యాసిడ్ దేర్ బై ఆక్సిడేషన్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ రిజల్టింగ్ పాలిమర్ చైన్ గెట్ పాజిటివ్ చార్జ్ లూయిస్ యాసిడ్ గెట్ నెగిటివ్ చార్జ్ లూయిస్ యాసిడ్ గెట్ నెగిటివ్ చార్జ్ అంటే ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ అయితే డెవలప్ అయిపోయింది సీనానా వన్ పాజిటివ్ అండ్ వన్ నెగిటివ్ జనరేటెడ్ ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ జనరేట్ అయింది కాబట్టి విచ్ ఆర్ కరెంట్ క్యారియర్స్ ఫర్ కండక్షన్ ఆ పాజిటివ్ నెగిటివ్ చార్జెస్ తో మనం కరెంట్ కండక్షన్ అనేది ఎగ్జిబిట్ చేయొచ్చు ఇప్పుడు ఓన్లీ ఎఫ్ఈసిఎల్ టూ మాత్రమే ఎఫ్ఈసిఎల్ త్రీ మాత్రమే తీసుకోవాల్సిందంటే నో సో సమ్ అదర్ ఎగ్జాంపుల్స్ ఫర్ లూయిస్ యాసిడ్ సార్ ఎఫ్ఈసిఎల్ త్రీ ఏఎస్ఎఫ్ త్రీ ఆర్సనిక్ ట్రైఫ్లోరైడ్ హైడ్రోక్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎక్సెట్రా వీటిని కూడా తీసుకోవచ్చు ఇట్ ఈస్ పీడోపింగ్ పీ అంటే ఏమన్నాను పాజిటివ్ ఎందుకు పాజిటివ్ అని పేరు వచ్చిందంటే పాలిమర్ చైన్ కి ఇక్కడ ఏ చార్జ్ వచ్చింది పాజిటివ్ వచ్చింది కాబట్టి దీని పీ డోపింగ్ అన్నారు ఒకవేళ పాలిమర్ చైన్ కి నెగిటివ్ చార్జ్ వస్తే దాన్ని ఎన్డోపింగ్ అంటారు నానా సినా ఇట్ ఈస్ పాలిమర్ చైన్ సేమ్ ఎగ్జాంపుల్ పాలియాసిటైలిన్ ఇట్ ఈస్ నథింగ్ బట్ పాలిమర్ చైన్ ఇన్ దిస్ మెకానిజం ద పాలిమర్ చైన్ ఈస్ ట్రీటెడ్ విత్ లూయిస్ బేస్ లూయిస్ బేస్ ఇంతకు ముందు లూయిస్ యాసిడ్ తో రియాక్ట్ అయితే ఆక్సిడేషన్ జరుగుతుంది అన్నాను సో లూయిస్ బేస్ అయితే రిడక్షన్ రియాక్షన్ జరుగుతుంది ఇన్ దిస్ ద పాలిమర్ చైన్ ఈస్ ట్రీటెడ్ విత్ లూయిస్ బేస్ రిజల్టింగ్ రిడక్షన్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ దేర్ ఫోర్ పాలిమర్ చైన్ గెట్ నెగిటివ్ ఛార్జ్ అండ్ లూయిస్ బేస్ గెట్ పాజిటివ్ చార్జ్ వన్ పాజిటివ్ అండ్ వన్ నెగిటివ్ విచ్ ఆర్ కరెంట్ క్యారియర్స్ ఫర్ కండక్షన్ వాటిని కరెంట్ క్యారియర్స్ గా యూస్ చేసుకోవచ్చు సీనా మెకానిజం చూద్దాం ఇన్ దిస్ ద పాలిమర్ చైన్ ఈస్ ట్రీటెడ్ విత్ లూయిస్ బేస్ దేర్ బై రిడక్షన్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ లూయిస్ యాసిడ్ తో అయితే ఆక్సిడేషన్ జరిగిందంటే లూయిస్ బేస్ తో రిడక్షన్ జరుగుతుంది రిజల్టింగ్ పాలిమర్ చైన్ గెట్ నెగిటివ్ చార్జ్ అండ్ లూయిస్ బేస్ గెట్ పాజిటివ్ ఇట్ ఈస్ పాలిమర్ చైన్ సి టు హెచ్ ఎన్ అనేది పాలిమర్ చైన్ కాబట్టి పాలిమర్ చైన్ కి ఏం చార్జ్ వచ్చింది నెగిటివ్ కాబట్టి నెగిటివ్ చార్జ్ అండ్ లూయిస్ బేస్ ఎల్ఐ హెచ్ టూ లో ఎల్ఐ సో ఎల్ఐకి ఏం వచ్చింది పాజిటివ్ సో లూయిస్ బేస్ గెట్ పాజిటివ్ చార్జ్ వన్ పాజిటివ్ అండ్ వన్ నెగిటివ్ విచ్ ఆర్ కరెంట్ క్యారియర్స్ ఫర్ కండక్షన్ విచ్ ఆర్ కరెంట్ క్యారియర్స్ ఫర్ కండక్షన్ పాలిమర్ చైన్ కి నెగిటివ్ వచ్చింది కాబట్టి దీని ఎన్ డోపింగ్ అన్నారు ఒకవేళ పాలిమర్ చైన్ కి పాజిటివ్ వస్తే దాని పీడోపింగ్ అంటారు సమ్ అదర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ లూయిస్ బేసిస్ ఆర్ సోడియం పొటాషియం లిథియం ఎక్సెట్రా ఓన్లీ లూయిస్ బేసిస్గా గా తీసుకోవాల్సిన అవసరం లేదునా మనం సోడియం గాని పొటాషియం కానీ మెన్షన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి పీ డోపింగ్ చూసాం పీ డోపింగ్ లో ఇన్ దిస్ మెకానిజం ద పాలిమర్ చైన్ ఈస్ ట్రీటెడ్ విత్ లూయిస్ యాసిడ్ దేర్ బై ఆక్సిడేషన్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ రిజల్టింగ్ పాలిమర్ చైన్ గెట్ పాజిటివ్ చార్జ్ అండ్ లూయిస్ యాసిడ్ గెట్ నెగటివ్ చార్జ్ వన్ పాజిటివ్ అండ్ వన్ నెగటివ్ విచ్ ఆర్ కరెంట్ క్యారియర్స్ ఫర్ కండక్షన్ సమ్ అదర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ లూయిస్ యాసిడ్స్ ఆర్ ఎఫ్ఈసిఎల్ త్రీ ఆర్సనిక్ ట్రైఫ్లైడ్ హెచ్ఎస్ఈల్ ఎన్ డోపింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదా దీన్ని ఎగ్జాక్ట్ ఆపోజిట్ రాస్తే సరిపోతుంది పీ డోపింగ్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ గా చూడండి ఇన్ దిస్ మెకానిజం ద పాలిమర్ చైన్ ఇస్ ట్రీటెడ్ విత్ లూయిస్ యాసిడ్ అన్నాడు అది లూయిస్ బేస్ అనాలి దేర్ బై ఇక్కడ ఆక్సిడేషన్ అన్నారు కాబట్టి ఆక్సిడేషన్ కి ఆపోజిట్ ఏంటి రిడక్షన్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ రిజల్టింగ్ పాలిమర్ చైన్ కి ఏ చార్జ్ అన్నాడు పాజిటివ్ సో ఇక్కడ ఎండోపింగ్ లో నెగిటివ్ రావాలి ఇక్కడ రిజల్టింగ్ పాలిమర్ చైన్ గెట్ నెగిటివ్ చార్జ్ అండ్ లూయిస్ యాసిడ్ కాబట్టి బేస్ అనాలి లూయిస్ బేస్ గెట్ పాజిటివ్ చార్జ్ ఆపోజిట్ గా రిమైనింగ్ టూ లైన్స్ కామన్ వన్ పాజిటివ్ అండ్ వన్ నెగిటివ్ జనరేటెడ్ విచ్ ఆర్ కరెంట్ క్యారియర్స్ ఫర్ కండక్షన్ సమ్ అదర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ లూయిస్ బేసెస్ ఎండోపింగ్ గురించి కాబట్టి ఆపోజిట్ లో సో లిథియం సోడియం పొటాషియం ఎక్సెట్రా సో పీడోపింగ్ నేర్చుకొని దానికి ఆపోజిట్గా అబ్జర్వ్ చేసుకోండి పీడోపింగ్ కంప్లీట్గా నేర్చుకోండి ఎన్ డోపింగ్ ఎటువంటి చేంజెస్ ఉంటాయో అబ్జర్వ్ చేస్తే ఇట్ కెన్ వి టు యూ సో దట్ ఈస్ అబౌట్ నానా ఫైనల్లీ దిస్ కండక్టింగ్ పాలిమర్స్ ఈ కండక్టింగ్ పాలిమర్స్ని ఎక్కడెక్కడ యూస్ చేస్తున్నారంటే ఫోటో వోల్టాయిక్ సెల్లు ఫోటో వోల్టాయిక్ సెల్లు ఫోటో వోల్టాయిక్ సెల్లో నెక్స్ట్ ఫోటో సెల్లో ఫోటో గ్యాల్వానిక్ సెల్ ఫోటో వోల్టాయిక్ సెల్ యూజ్ చేస్తున్నారు ఫోటో గ్యాల్వానిక్ సెల్లో యూజ్ చేస్తున్నారు టెలి కమ్యూనికేషన్ సిస్టమ్ లో యూజ్ చేస్తున్నారు టెలి కమ్యూనికేషన్ సిస్టమ్ టెలి కమ్యూనికేషన్ సిస్టమ్ లో యూజ్ చేస్తున్నారు అండ్ ఫైనల్గా సమ్ అదర్ ఆటోమొబైల్ పార్ట్స్ కొన్ని ఆటోమొబైల్ పార్ట్స్లో కూడా ఈ కండక్టింగ్ పాలిమర్స్ని యూజ్ చేస్తున్నారు నన్ను దట్ ఈస్ అబౌట్ కండక్టింగ్ పాలిమర్స్ very very important in examination point of humor it's very easy and simple manner once again you listen carefully in this video you can easily understand after listening of this video you can study through material thank you so much